లాక్డౌన్ కారణంగా ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని భావిస్తున్నారు దాతలు. అందుకే రోడ్ల మీద, బస్తీల్లో, శివారు గ్రామాల్లో ఇలా అన్ని చోట్ల దాతల సాయం కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారవేత్తలు, వివిధ సంస్థలు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కరోనా నివారణకి ప్రజలంతా సహకరించాలని కోరారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. లాక్డౌన్ వల్ల తిరుపతి దేవస్థానంలో భక్తుల దర్శనం నిలిపివేసిన కరోనా మహమ్మారి తొలగిపోవడానికి నిత్యం వేద పారాయణం చేస్తున్నట్టు చెప్పారు. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యుల సహకారంతో హైదరాబాద్ లో నిరుపేదలు, వలస కూలీలకు నిత్యావసర వస్తువుల పంపిణీని హిమాయత్ నగర్ లో ప్రారంభించారు. 5,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందిస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. గత నెల రోజుల నుంచి ఏ విధంగా పనులు లేక ఆదాయం కోల్పోయిన వాళ్ళకి ఇంటికి ఇబ్బంది రాకుండా అవటం కోసం గత పోయిన నెల 25 నుంచి మేము సుమారుగా రోజుకి 65,000 మంది 2 కోట్ల కూడా ప్యాకెట్ల ద్వారా వాళ్ళ ఉండే ప్రదేశంలో తిరుపతి చుట్టుపక్కల చంద్రగిరి, తిరుపతి, రేణుగుంట ఆ ప్రాంతంలో సుమారుగా 60,000 మంది 2,50,000 ప్యాకెట్లు కూడా తయారు చేసి ఇచ్చే కార్యక్రమం గత నెల రోజుల నుంచి. ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బేగం బజార్లో సాధువులు, పేద పురోహితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు నందకిషోర్ బిలాల్, మంగళ్ హార్ట్ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ కలిసి 100 మందికి ఈ సరుకులను అందించారు. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు పేదలు, వలస కూలీలకు ఈ పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్టు చెప్పారు. శంషాబాద్ లోని పెద్దతూపర తండాలో పేద ప్రజలకు ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్ వారానికి సరిపడా నిత్యావసర సరుకులు, కూరగాయలు, ప్రతి కుటుంబానికి 500 రూపాయల నగదు పంపిణీ చేశారు. ప్రతిరోజు పనిచేస్తేనే పూటగడవని ప్రజలు ప్రస్తుతం తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దాతలు ముందుకొచ్చి సహకారం అందించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో 23 రోజులుగా పేదలు, కూలీలను ఆదుకుంటోంది మాతృభూమి ఫౌండేషన్ సంస్థ. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ బస్తీలోని 50 మంది పేదలకు బియ్యం, పప్పులు, నూనె లాంటి నిత్యావసరాల కిట్ను పంపిణీ చేశారు ఫౌండేషన్ అధ్యక్షుడు కొటారు కిరణ్ కుమార్. లాక్డౌన్ కొనసాగినన్ని రోజులు వీటిని అందిస్తామని చెప్పారు. కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో 6 కోట్ల రూపాయలతో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్టు బ్రదర్ సతీష్ కుమార్ తెలిపారు. మియాపూర్లోని కల్వరి టెంపుల్లో ఎమ్మెల్యే గాంధీ ఈ వస్తువుల పంపిణీని ప్రారంభించారు. హైదరాబాద్లో పేదల కాలనీల్లో జనానికి వీటిని అందిస్తామన్నారు సతీష్ కుమార్. బంజారా హిల్స్ లో మీడియా ప్రతినిధులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది అవతార్ చారిటబుల్ ట్రస్ట్. వలస, భవన కార్మికులు, అనాథలకు 20 రోజులకి సరిపడా నిత్యావసర వస్తువుల కిట్స్ పంచుతున్నట్టు చైర్మన్ ప్రసాద్ గుప్తా తెలిపారు. మే 3న లాక్డౌన్ ముగిసేదాకా కొనసాగిస్తామన్నారు. మేము మార్చి 30 తారీఖు నుంచి ఏప్రిల్ 14 వరకు కూడా ప్రతిరోజు 3,500 మందికి మేము ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నాము. వలస కార్మికులకి, అలాగే చాలా చోట్ల ఆహారం లేక ఇబ్బంది పడుతున్న హైదరాబాద్లోని మేము మ్యాక్సిమం ఎంతవరకు చేయగలం అంతవరకు కూడా ఏప్రిల్ 14 వరకు మేము ఫుడ్ ప్యాకెట్స్ అందజేశాము. మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ కార్పొరేషన్లోని లక్ష్మీ హిల్స్ కాలనీలో పారిశుద్ధ్య కార్మికులకు ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు నిత్యావసర సరుకులు, శానిటైజర్స్ పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి లాక్డౌన్ పాటించాలని కోరారు. ఆకలితో ఎవరు ఉన్నా ఆకలి కడుపు నింపండి, ఆకలితో ఎవరు ఉండకూడదు తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి ఒక వారి మాట స్ఫూర్తితోని ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించి ఎక్కడ కూడా వలస వచ్చిన కూలీలు కావచ్చు, మరి వాళ్ళ మన దగ్గర పనిచేసేటువంటి ఈ మున్సిపల్ సిబ్బంది కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ఎవరైనా వారికి సంబంధించి ప్రతి ఒక్కరికి చేతనైనటువంటి కార్యక్రమాన్ని, సహాయ కార్యక్రమాన్ని అందించాలని. లాక్డౌన్తో హాస్పిటల్స్లో రక్తం దొరకక జనం ఇబ్బందులు పడుతుండటంతో వారిని ఆదుకోవడానికి ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. శంషాబాద్ మండలంలోని రామంజపూర్లో రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన శిబిరంలో ఏబీవీపీ కార్యకర్తలతో పాటు గ్రామస్తులు కూడా రక్తాన్ని దానం చేశారు. తలసేమియాతో బాధపడుతున్న రోగులకు అందించేందుకు డొనేట్ చేశామని ఏబీవీపీ రాష్ట్ర కన్వీనర్ సేవెల్ల మహేందర్ తెలిపారు. మేడ్చల్ జిల్లా బాలానగర్ రాజు కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, వెజిటేబుల్ మార్కెట్ ప్రెసిడెంట్ వీరన్న, శివకుమార్ గౌడ్ అసోసియేషన్ సభ్యులు పేదలకు సాయం చేశారు. 350 మంది నిరుపేదలకు కూరగాయలను పంచారు. నిరుపేదలకు రోజువారీ కూలీలకు గతంలో బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశామన్నారు.
ఫైనాన్షియల్గా దానికి చాలా ఇబ్బందిగా ఉన్నారండి. కాబట్టి మా వంతు అశోకేంద్ర నుంచి కూరగాయల పంపిణీ ప్రోగ్రాం పెట్టాము. ఈ గరీబులకు కూరగాయలు ఇవ్వడం ఉద్దేశం కానీ అదేవిధంగా ఇంతకుముందు కూడా 10 క్వింటల బియ్యము అందరూ కూడా పంచడం జరిగింది. ఇదే సందర్భంగా ఇంకా ముందు కూడా పంచుతాము. అలాగే ఎమ్మెల్యే గారి సాయంతో చర్మ రాజకీయాలను కూడా ఇస్తాము, మాదిరి కూడా ఇస్తాము.